జగన్ పరిపాలన గురించి రాజకీయంగా మేము కొన్ని మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు పరిస్థితులే మీకు కూడా తెలిసిన విషయం. రాజకీయాన్ని గురించి సానుకూలంగా చెప్తే ఒక విధంగానో ఇంకా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఇది వ్యతిరేకంగా ఉంటే ఏదో టార్గెట్ చేయటమో ఇంకో విధంగా ఇబ్బంది పెట్టడం అనేది జనాల్లో బాగా అర్థమవుతుంది. కాబట్టి రాజకీయాన్ని మాట్లాడాలంటే పెద్దగా ఇబ్బందికరాలు ఉంటాయి. మనం వాస్తవం చెప్పాలా? వాస్తవం చెప్తే అధికార పార్టీ వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అంతా బాగుంది అనుకుంటే రాబోయే రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారు ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం బాగుంది అని. అనేది రోజులున్నాయి, నామినేషన్ చేయాలా, ఇంకా ఇతర పార్టీలు కొన్ని ఇంకా క్యాండిడేట్లు సెలెక్ట్ చేయలేదు. సరే, దగ్గరికి వచ్చే కొద్దికి ప్రజల నిర్ణయం ప్రకారం అంత ఇదిగా ఇక్కడ రావాలంటే కొంచెం కష్టదాయకం, రాదు కూడా. మరి పవన్ కేవలం ప్రజలు ఈసారి మద్దతు తెలుపుతారా? అది ఇప్పటికైతే ఏం చెప్పలేమండి. ఇప్పట్లో ఉండేదంతా రెండు పార్టీలే, జగను టీడీపీ, రెండులోనే ఉంది. ఇప్పుడు మీరు కూడా సర్వే చేస్తుంటారు. రెండు మిగతా పార్టీలంతా ఇంకో రోజు రోజుకి వాళ్ళ ప్రజల్లో వచ్చి ప్రజలకే సౌకర్యంగా ప్రజల్లో పోరాడితే ప్రజల కోసం కానీ ప్రభుత్వంతో పోరాడితే ప్రజల్లో మార్పు వస్తే రావచ్చు. ఇప్పటికైతే చెప్పుకోదగ్గంత మార్పు లేదు, రెండు పార్టీలోనే ఉంది. ప్రభుత్వం పథకాలు ఎలా ఉన్నాయి మరి పేదలకు చేరుతున్నాయా? పేదలకి అక్కడేమో ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందరికీ చేరాలనేదేమో బాగానే ఉంది. స్థానికంగా వచ్చే కొందికి వర్గ పౌరులతో వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా అనే విధంగా ఇక్కడ ఎవరు ఏ పార్టీలోనే శాశ్వతం కాదు, నాయకులు లేదు, లీడర్లు లేదు. అలాంటప్పుడు పేదవాళ్ళ మీద కడుపు కొట్టడం అంత కరెక్ట్ కాదు. దీన్ని ప్రభుత్వం కూడా గ్రహించాలి, గ్రహిస్తే ఇంకొంచెం బాగుంటుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్ వ్యవస్థ ఉంది నామ మాత్రం కానీ దానివల్ల పెద్దగా అనుకుంటారు ఉపయోగం అనేది తక్కువ. అంటే దానికి తగినంత విధిగా ప్రజల్లో పోవటం లేదు. 50 ఏళ్ళకి ఒకరు అన్నారు, ఒక ఇంటికి 100 రూపాయలు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినట్టే, ఒక ఇంటి మీద ప్రభుత్వం 100 రూపాయలు ఇచ్చినట్టే కరెక్ట్గా నెలకి 100 రూపాయల బెనిఫిట్. ఆ ఇంటి వల్ల ఏం చేస్తున్నారు ప్రజలకు అంత సౌకర్యం ఇస్తేటుకుంటే కరెక్ట్ అనుకోవచ్చు. సంవత్సరానికి ఏమైంది 1200 రూపాయలు ఒక ఇంటి మీద ప్రభుత్వం వాలంటీర్కి ఇస్తున్నది ఒక ఇంటి మీదనే. ఆ 200 రూపాయలు వినిపిట్టు ప్రజలకు ఏం చేస్తున్నాం మనం? వాళ్ళ తంటాలు ఈ రోజుకే పోతున్నారు, ఆ రోజుకే పోతున్నారు. ఏదన్నా ఆధార్ కార్డు కోసమో పింఛన్ కోసమో ఇంకో దానికోసమో ప్రజలు చెప్తా వాలంటీర్ చెప్తా ఉంటే అమ్మ మేమేం ఆన్లైన్లో పెట్టినాము గవర్నమెంట్ ఇవ్వలేదని తిరిగి అడిగి తీసుకపోయినా సబ్జెక్టు గవర్నమెంట్ మీద వేస్తున్నాం. వీళ్ళకి లోకల్ చేసే పెద్ద వాళ్ళకి వస్తుందండి. దానికంటే ఇప్పుడు సెక్రటరీ వ్యవస్థ మీద ఇప్పుడు కొత్తగా ఒక్కొక్క సచివాలయానికి 12 పోస్టులు ఏమి ఇచ్చిండారు. వాళ్ళు వస్తే వాళ్ళు ప్రభుత్వ అధికారులుగా వస్తారు, వాళ్ళు ప్రజలకు సమాధానంగా ఉంటుంది, ప్రభుత్వానికి సమాధానంగా ఉంటారు. వాళ్ళని పంపిస్తే ఇంకొంచెం బెటర్ అనిపిస్తుంది. ఏమంటే మీరు ప్రభుత్వ ఉద్యోగం మాకు ఇచ్చే జీతం చాలదని వీళ్ళు జనాలు తినటము, జనాలు కూడా అడగలేరు. అదే వాళ్ళు అయితే ప్రభుత్వం ఎంట్రో చేసి వాళ్ళు సెలెక్టెడ్ అయిన వాళ్ళు జవాబుదారిగా ఉంటారు ఎవరికి, ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో. వాళ్ళకి అన్ని బెనిఫిట్లు ఉంటాయి. సాయంకాలం అయితేనో వారానికి ఒకసారి MDO పై ఆఫీసులు మీటింగ్ పెట్టుకుంటారు, గైడెన్స్ ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి. ఇలా వాలంటీర్లకు గైడెన్స్ ఏమి లేదు కదా. రోజు రోజుకి ఎలా ఉంటుందో తెలియదు. ఈ లెక్కల విషయంగా కావచ్చు, కొన్ని కొన్ని విషయాల్లో బాగా పింఛను ఆ రోజు 3000 రూపాయలు అన్నారు, మళ్ళీ సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతామన్నారు. 2వ సంవత్సరం కూడా ముఖాల భావం జరిగిపోయింది, పెంచలేదనేది జనాల్లో ఉన్నటువంటి అసంతృప్తి. కానీ జనాల్ని మనం ఏం చేయలేము, ప్రభుత్వాన్ని మనం ఏం చేయలేము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.